Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu to Chetul Kalpina Papaniki Modi Parvutistunaruga, Tallini Pellani Sariga Chusukorani Modi, Deshani Em Mudrastaru, Prachara Pradhani Modi, Deshani Palinche Satta Leni Modi, Matala Madhya Sichubettina Modi, ATMlanu Dishtibommalaga Chesaru, Demonetization Pedda Kumbakonamga Marcharu, Vifala Pradhani Narendra Modi. ఈ విమర్శలన్నీ చాలా కాలం క్రితం చంద్రబాబు నోటి నుంచి వచ్చినవే. సోషల్ మీడియా పుణ్యమా అని మళ్ళీ ఇవి హైలైట్ అవుతున్నాయి, ట్రెండింగ్ లోకి వచ్చాయి. అప్పుడప్పుడు చంద్రబాబు మోడీని చివాట్లు పెడితే ఇప్పుడు ఎందుకు ఆ మాటలు హైలైట్ అవుతున్నాయి? అసలు కథ ఏంటి? ఒకే ఒక్క షేక్ హ్యాండ్. చంద్రబాబు అనుకూల మీడియా రకరకాల ఊహాగానాలు వల్లివేస్తోంది. అదే షేక్ హ్యాండ్ అటు మోడీ పరువు కూడా బజారు కీడుస్తోంది. అవును, మోడీ చంద్రబాబు ప్యాచప్ అయ్యారంటూ టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తుంటే దానికి ధీటుగా సోషల్ మీడియాలో మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు బయటికి తీస్తున్నాయి వైరు వర్గాలు. అప్పట్లో మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా చంద్రబాబు ఎలా వ్యవహరించారో, ఇప్పుడు మోడీ ప్రాపకం కోసం ఎలా పాకులాడుతున్నారో పోలుస్తూ ఈ వీడియోలు బయటికి వదులుతున్నారు. ఆ మధ్య తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీపై ఓ రేంజ్లో ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియా దెబ్బకు హడలిపోయారు మోడీ. ఇప్పుడు అనుకోకుండా చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరోసారి నెటిజన్లకు బుక్ అయ్యారు. మోడీ రాజకీయం వేరే, ఆయన టార్గెట్ వేరే, అలాగే చంద్రబాబు వ్యవహారం కూడా వేరే, ఆయన స్వలాభం వేరే. కానీ వీరిద్దరి కలచలనం వెనుకున్న గతకాల తిట్లన్నీ ఇప్పుడు బయటపడడం ఇద్దరికీ ఇబ్బందిగానే మారింది. మోడీని అన్నన్ని మాటలన్న చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా ఎలా చేయగలుగుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో అన్ని తిట్లు తిన్న మోడీ ఇప్పుడు అవన్నీ దులిపేసుకుని ఎలా షేక్ హ్యాండ్ ఇస్తారంటూ చురకలు అంటిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీలో నెటిజన్లకు బాగా పని కల్పించింది. మోడీ పరువు బజారు కీడుస్తోంది.